గుత్తిలో కుష్టి వ్యాధి రోగులకు కిట్ల పంపిణీ. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నందు శుక్రవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్లప్ప, డిప్యూటీ పారామెడికల్ అధికారి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కుష్టి వ్యాధి రోగులకు కిట్ల పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, కుష్టి వ్యాధి బారిన పడిన వారు, మందు వాడుతున్న వారికి, అంగవైకల్యం గల వారికి శస్త్రచికిత్సల కొరకు స్క్రీనింగ్ నిర్వహించడం జరిగిందని, చర్మంపై మామూలు రంగు కాకుండా ఏ విధమైన వేరే రంగుతో, అనగా రాగి రంగుతో కానీ తెల్లగా స్పర్శలేని మచ్చలు ఉంటే వెంటనే సంప్రదించాలని సూచించారు. అనంతరం నలుగురికి ఎంసీఆర్ చెప్పుల కిట్లను పంపిణీ చేశారు. అంగవైకల్యం ఉన్న 12 మందిలో 2 శస్త్రచికిత్సలకు ఎంపికైన వారికి పలమనేరు ఎంఎస్ హాస్పిటల్ నందు ఉచిత వసతి భోజన సదుపాయంతో పాటు 8,000 రూపాయలను అందజేశామని తెలిపారు. అలాగే వ్యాధిగ్రస్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్లప్ప, పీటీ జాన్ పీటర్, డిపిఎంఓ రామచంద్ర, డిప్యూటీ పారామెడికల్ అధికారి వెంకటేశ్వర్లు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు 600 రూపాయలు ఇది కాస్ట్ ఇది గవర్నమెంట్ తరఫున మనకు ఫ్రీగా. మీరంటే ఒక ఫోటో తీసుకోమా?